వైఎస్ఆర్సిపి ఈ పేరుకు సంబంధించి ఈ పార్టీకి సంబంధించి గతంలో ఢిల్లీ హైకోర్టులో ఒక పిటిషన్ కూడా దాఖలైంది అక్కడ ఆ నేపథ్యంలోనే అంటే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ పేరును వాడకుండా చూడాలి అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహబూబ్ బాషా ఒక పిటిషన్ దాఖలు చేశారు దాని మీద విచారణ చేపట్టిన న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది అయితే ఇక్కడ ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీని రద్దు చేసి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కొనసాగుతున్న వైసీపీని రద్దు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పేరు ఇతరులు వాడకుండా చూడాలి అనేది పిటిషనర్ తరపు న్యాయవాది ప్రధానంగా వాదించారు కోర్టులో కోర్టు దృష్టికి కూడా తీసుకెళ్లారు అంటే ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పేరును ఎన్నికల సంఘం తమకు కేటాయిస్తే దానిని ఇతరులు ఎలా వినియోగించుకుంటారు అనేది సో ఇప్పుడు మళ్ళీ అది చర్చనీయాంశమైంది ఎందుకంటే ఆ వైసీపీని వాడుకోవడం వల్ల తమ పార్టీకి నష్టం వాటిల్లుతుంది అంటూ ఆ పార్టీ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో మహబూబ్ కోర్టుకి దృష్టికి తీసుకెళ్ళడం ఎన్నికల సంఘం ఆదేశాలను బేఖాతరు చేస్తూ వైఎస్ఆర్ పేరును వాడుకుంటున్నారు అనేది ఆయన ప్రధానంగా రేజ్ చేసిన పాయింట్ అయితే వైఎస్ఆర్ పేరును వాడుకోవడానికి తమకు మాత్రమే హక్కు ఉంది అంటూ జగన్ తరపు న్యాయవాదులు కూడా వాదించారు సో ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది ఈ తీర్పుని ఎప్పుడు ఏ ఏ రకంగా ఉంటుంది తీర్పు ఎలా ఉండబోతుంది అనేది ఒక ఉత్కంఠగా మారింది అందరిలో కూడా అంటే వైసీపీకి ఇప్పుడు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న పార్టీ ఒక బలమైన పార్టీ పార్టీ పేరుకే ఎసర పెట్టడం అంటే మామూలు విషయం కాదు ఇప్పుడు పార్టీ పేరు మార్చుకుందామన్నా అది మళ్ళీ ఏం జరుగుతుందో ఏంటో అనేది ఒక అందరికీ ఆసక్తికరమైన అంశమే కానీ మరి కోర్టు ఇచ్చే తీర్పు ఆధారంగా ఉంటుంది తర్వాత అది ఢిల్లీ హైకోర్టులో జరుగుతుంది కాబట్టి అవసరమైతే వెళ్ళు సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది కానీ ప్రధానంగా అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి ఒక అతిపెద్ద పార్టీగా అవతరించిన నేపథ్యంలో ఈ పార్టీ పేరుకు సంబంధించి పార్టీ పేరు వాడుకోవద్దు అనే దానికి సంబంధించి వేసిన పిటిషన్పై కోర్టు ఏం తీర్పిస్తుంది ఏంటనేది కాస్త ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి